బెదక్ డిస్టిక్ బాపన్నపేట్ మండలంలో ముస్లిం మైనారిటీ సోదరులు ధర్నా చేపట్టడం జరిగింది। టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే స్కీమ్ విడుదల చేసిందో మైనారిటీ లోన్ దాంట్లో అప్లికేషన్ల సంఖ్య 119 అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన లోన్లు కేవలం 4 యూనిట్స్ అయితే ముస్లిం సోదరులు ఆ లోన్ల సంఖ్యలో సవరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు। దాంట్లో భాగంగానే ఎంపీడీఓ ఆఫీస్ ముందు పాపన్నపేట్ మండలంలో రోడ్డుపై ముస్లిం సోదరులు ధర్నా చేశారు। వాళ్ళు విన్నపం చేసేది ఒకటే, మా లోన్ల సంఖ్య పెంచమని డిమాండ్ చేస్తున్నారు। కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నారో దళితులకు మాకు కూడా కనీస లోన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు। ఇందులో భాగంగానే కొందరు ముస్లిం సోదరులు మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు। మెదక్ డిస్ట్రిక్ట్ పాపన్నపేట మండలంలో ముస్లిం మైనారిటీ సోదరులు ధర్నా చేపట్టడం జరిగింది। టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే స్కీమ్ విడుదల చేసిందో మైనారిటీ లోన్ దాంట్లో అప్లికేషన్ల సంఖ్య 119 అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన లోన్లు కేవలం 4 యూనిట్లు అయితే ముస్లిం సోదరులు ఆ లోన్ల సంఖ్యలో సవరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు। దాంట్లో భాగంగానే ఎంపీడీఓ ఆఫీస్ ముందు పాపన్నపేట మండలంలో రోడ్డుపై ముస్లిం సోదరులు ధర్నా చేశారు। వాళ్ళు విన్నపం చేసేది ఒకటే, మా లోన్ల సంఖ్య పెంచమని డిమాండ్ చేస్తున్నారు। కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నారో దళితులకు మాకు కూడా కనీస లోన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు। ఇందులో భాగంగానే కొందరు ముస్లిం సోదరులు మాట్లాడుతూ అందరికీ న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు। కెమెరామన్ అక్బర్ పాషా। चाल अधिकार अंदर लक्षा इन वेल रूपये संख्या नूट पंद्रह मंदिर अप्लीकेशन दी रेस्पॉन्स मरी इंत अप्लाई वाली एन इवाले असल इंत मंडल मोतम डिस्ट्रिक्ट मोतंगा मोतंगा मोतम पापलपेट मंडल अने चाला विस्तृत परम जनाभा परंग अन्नी परंग मंडल अन्नी विधाल केवल मैनारटी का अन्नी बीसी यानी संक्षेम वर्गल एन वा एवरी चपक अधिकार उन्नत अधिकार पब्लिक अच्छे दयचे एमपीडीओ गरखास्त राशि कलेक्टर गारीडीओ गारे विभाग दर्वा मेले इक मैनारटी मेबर मे मैनारटी में इतना मंदिर पार्टी परंग पार्टी परंग मनकते वा मन पापनपेट मंडल के वैसे नाग यूनिटने अप्लीकेशन वन एटी वाई वास्तवन मन మీరు మంచిగా ఉండి నేమ్ కూడా ఏమంటున్నామంటే మండల నుంచే సెలక్షన్ అనే ఉద్దేశంతో చేయడం జరిగింది। కాకపోతే మీరందరూ కూడా అన్ని తీసేసుకొని మేము కూడా పైకి పంపిస్తాం, మీ లిస్టులో పైకి పంపించిన తర్వాత మనకు అక్కడి నుంచి వస్తుంది। ఇది కూడా పెంచుతామని ఆలోచనలు కూడా వాళ్ళు కూడా ఉన్నారు, గవర్నమెంట్ నుంచి కూడా ఏమొస్తుందో తెలియదు మాకు। ఇంకా యూనిట్లు పెంచే అవకాశం కూడా ఉండొచ్చు। మేమైతే యాజ్ ఇట్ ఇస్ గా ఫస్ట్ మమ్మల్ని చేయమన్నారు కాబట్టి మేము ఇంటర్వ్యూ అనేది చేయడం జరిగింది, ఇంటర్వ్యూ అనేది ఈ రోజు పెట్టడం జరిగింది। మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత యూనిట్స్ కూడా పెంచొచ్చు రేపు జిల్లాలో। మరి మీరు కొనసాగని అంటే కొనసాగనివ్వండి,
లేదంటే మేము యాజ్ ఇట్ ఈజ్ గా లిస్ట్ అనేది పైకి పంపించేస్తాం మళ్ళీ అక్కడ సెలక్షన్ అయితది అదే లిస్ట్ మేము పంపిస్తామని ఇంత ముందు చెప్పారు ఇది కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు ఏంటంటే మేము మాట్లాడేది మేము ఇప్పుడు 120-130 మంది మేము అప్లై చేసినాము నలుగురికి ఇద్దరికి ముగ్గురికి వస్తాయి వీళ్ళందరూ మేము ఇంత టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ ఉండడం అనేది అన్ని అడ్డు వర్గాలే కదా మేము కూడా మైనారిటీసే కదా అందరం ఎలిజిబుల్ 2 లక్షలు బిలోనే ఉంది మా ఇన్కమ్ ఇప్పుడు 1,20,000 కి ఎక్కువ ఏమీ లేదు ఎవరికి కూడా 1,20,000 కి ఎక్కువ ఇన్కమ్ లేదు మాకు సోర్సెస్ లేదు ఆయన చెప్పేది ఏం చెప్తున్నాడు మైనార్టీ నుంచి మండల్లో పేరు రావద్దు చెడు పేరు గవర్నమెంట్ కి ఓట్లు తగ్గుతాయి ఒకటి రెండో విషయం ఏంది ఇప్పుడు సార్ మీరు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది ఏంటంటే మండల్లో మైనార్టీస్ ఇలా చేశారని చెడు పేరు రావద్దు అని ఆయన చెప్తున్నాడు సో ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు మీరు మన డ్యూటీ మనం చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారో డిసిషన్ తీసుకోండి దాని మించి ఏం చేయలేదు పద్మక్కకి మండల్లో చెడు పేరు లేదు మైనార్టీస్ అందరు సపోర్ట్ ఉన్నారు అని పిలిపించుకోమంటే 30 మందికి చేయకపోతే మాకేమో చూపించుకోవాలి నాలుగు శాంక్షన్ చేస్తే గవర్నమెంట్ ఎంత సిగ్గుతోటి మాట్లాడుతుంది అన్నకి వచ్చి అడుగుతుంది ఓట్లు.